రాఘవేంద్రరావు నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన మరో డివోషనల్ సినిమా ఓం నమో వెంకటేశాయ గ్రాండ్ గా రిలీజ్ అయింది. రాఘవేంద్రరావు నాగార్జున డివోషనల్ మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాలో భక్తి రసం చాలా ఉందని, సాంగ్స్ కంపోజింగ్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ బాగా వచ్చాయి. సినిమా ప్రారంభంలో ఎస్పి బాలు వాయిస్ తో తిరుమల గురించి, వెంకటేశ్వర స్వామి మహిమల గురించి చెప్తూ స్టార్ట్ అవుతుంది. ఇక అనుష్క కృష్ణమ్మ పాత్రలో ఒదిగిపోయింది. కీరవాణి సంగీతంలో వచ్చిన వేయిన మలవాడ, గోవింద హరి గోవింద, కలియుగ వైకుంఠపురి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఇలా సినిమాలోని అన్ని పాటలు బయట విన్నదానికంటే చూస్తే కన్నులు పండగగా ఉన్నాయి. ఇక సినిమా మధ్య మధ్యలో కమెడియన్ పృథ్వీ బ్రహ్మానందం మధ్య, ఇక రాము రమేష్ వెన్నెల కిషోర్ మధ్యన కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరించాయి. వెంకటేశ్వర స్వామి భక్తుడైన హతీరాం బాబా పాత్రలో రామాగా నాగార్జున జీవించాడనే చెప్పాలి. ఇక ఒకవైపు తిరుమలకి విచ్చేసిన భక్తులను రాము రమేష్ ఇబ్బందులకు గురి చేస్తూ చెడు ప్రచారాలు చేస్తుంటే, నాగార్జున వాటిని తిప్పికొడుతూ భక్తులకు హితబోత చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు. ఇక నాగార్జున ఆ ఏడుకొండల వాడిని అమితంగా పూజించే సన్నివేశాలు చూపురులను కట్టిపడేశాయి. ఇక రామాకు భవాని పాత్రలో ఉన్న ప్రజ్ఞా జైస్వాల్కి తల్లిదండ్రులు పెళ్లి కుదర్చగా, ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు బయలుదేరతాడు రామ అనబడే నాగార్జున. అక్కడే నాగార్జునకు, కృష్ణమ్మ పాత్రలో ఉన్న అనుష్కకు పరిచయం ఏర్పడుతుంది. తిరుమల తిరుపతిలో జరిగే చెడు ప్రచారాలను, కార్యక్రమాలను అంతం చేస్తూ భక్తులను దైవ మార్గంలో నడిపిస్తూ ముందుకు సాగుతుంటారు. రామ తిరుమల తిరుపతికి విచ్చేయగానే అక్కడే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుందామని భావిస్తాడు. ఇక ఇలా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. జగపతి బాబు అనుష్కల మధ్యన పలు రొమాంటిక్ సన్నివేశాలు, ఇక హతీరాం బాబా వెంకటేశ్వర స్వామి మధ్యన నడిచే కొన్ని కీలక సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు, ఇవన్నీ థియేటర్ లో చూడాల్సిందే. ఇక సినిమాలో హైలైట్స్ విషయానికొస్తే, నాగార్జున పెర్ఫార్మెన్స్, సౌరభ్ రాజేన్ అండ్ అనుష్క పెర్ఫార్మెన్స్, ఇక సినిమాటోగ్రఫీ, చారిత్రక నేపథ్యం ఆధారంగా ఉన్న సినిమా కావడం, అలాగే జగపతి బాబు పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి హైలైట్స్ అనే చెప్పాలి. ఇక నెగటివ్ పాయింట్స్ విషయానికొస్తే, ఇక సినిమాలోని మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, కెమెరా వర్క్ కొంచెం గజిబిజిగా ఉండటం, ఇక కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిగా లేకపోవడం, అలాగే మూవీ నిడివి కూడా చాలా ఎక్కువగా ఉండటం, సహనటుల పెర్ఫార్మెన్స్ లో కొంచెం లోపం ఉండటం. ఇక ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇది భక్తులకు ఒక మంచి చిత్రం అని చెప్పొచ్చు. ఈ మధ్య వస్తున్న వల్గర్ కామెడీకి దూరంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అందించిన భక్తిరస చిత్రం అటు నాగార్జున కెరీర్ లో మరో అపురూపమైన సినిమాగా ఉండిపోతుందనే చెప్పాలి. లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.